ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ హరివెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీ భరత్ కళ్యాణి, జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జ్యోతిప్రజ్వలన చేసి తెలుగు తల్లి చిత్రపటానికి మరియు పొట్టి శ్రీరాముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ మాట్లాడారు. ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది, గ్రామాలలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అందులో భాగంగానే 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలోని అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కట్టుబడి ప్రతిష్టాత్మకంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను మరియు వివిధ శాఖల ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. జిల్లాలో వ్యవసాయ రంగ విస్తీర్ణం 6038 హెక్టార్లు కాగా సుమారుగా 40,000 మంది రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. అలాగే జిల్లాలో 100% ఈ క్రాప్ బుకింగ్ కూడా పూర్తయినది. జిల్లాలో రైతు భరోసా కింద ఇప్పటివరకు 99 ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించడం తెలంగాణతో కలిసి, ఆ తర్వాత క్రమంలో ఈ విధంగా మళ్ళా తెలంగాణ విడిపోయి మళ్ళా ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోవడం అనేది కూడా మనందరం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇందాకే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మొత్తం అంతా కూడా చాలా కళ్ళకు కట్టినట్టు రచయిత రచించారు. ఆ మొత్తం విషయాల్లో రుద్రమ్మ భుజశక్తి అనేది తప్పించి మిగతా అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయమే. ఇప్పుడు రుద్రమ్మ అటుపక్క, కాకతీయ రుద్రమ్మ అటుపక్క వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ వైపు మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్నీ కూడా వాళ్ళు మొత్తం చెప్పిన గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోనివే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా కలిసినా సరే ఇప్పటికీ కూడా ఈ ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సహజ వనరులతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించడం తెలంగాణతో కలిసి, ఆ తర్వాత క్రమంలో ఈ విధంగా మళ్ళా తెలంగాణ విడిపోయి మళ్ళా ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోవడం అనేది కూడా మనందరం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇందాకే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మొత్తం అంతా కూడా చాలా కళ్ళకు కట్టినట్టు రచయిత రచించారు. ఆ మొత్తం విషయాల్లో రుద్రమ్మ భుజశక్తి అనేది తప్పించి మిగతా అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయమే. ఇప్పుడు రుద్రమ్మ అటుపక్క, కాకతీయ రుద్రమ్మ అటుపక్క వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ వైపు మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్నీ కూడా వాళ్ళు మొత్తం చెప్పిన గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోనివే. రాజకీయ కారణాలతో 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలన్న పూజ్య బాపూజీ ఆలోచనలకి అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. గ్రామాలలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అందులో భాగంగానే 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలోని అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కట్టుబడి ప్రతిష్టాత్మకంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను మరియు వివిధ శాఖల ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. జిల్లాలో వ్యవసాయ రంగ విస్తీర్ణం 6038 హెక్టార్లు కాగా సుమారుగా 40,000 మంది రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. అలాగే జిల్లాలో 100% ఈ క్రాప్ బుకింగ్ కూడా పూర్తయినది. జిల్లాలో రైతు భరోసా కింద ఇప్పటివరకు 99.91 కోట్లు రైతులకు ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. రైతు సంఘాలకి 75% రాయితీతో మౌలిక వసతులు కల్పించుటకు అనగా 2 కలెక్షన్ సెంటర్లు 2 సోలార్ శీతల గిడ్డంగులు లక్ష్యంగా నిర్దేశించబడినది. ఇందుకు గాను 2 కలెక్షన్ల సెంటర్ నిర్మించుకుంటకు అనుమతి ఇవ్వడం జరిగింది. 2022-23 సంవత్సరం గాను ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం కింద చెరువు ఆయకట్టు ప్రాంతాలలో ఉద్యానవన పంటలు అమలు చేయుటకు 2.36 కోట్లతో 462 హెక్టార్ల భౌతిక లక్ష్యంగా నిర్దేశించడమైనది.